అందరికీ నమస్కారం ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన వినరో భాగ్యము అనే కథ విందాం రచన పూడిపేతి లక్ష్మి గారు నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను తలపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదుర్దాగా వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా కిందటిసారిలాగా జరగనికంటే మీ కొత్తసారితో పోటాడతారో మరేం చేస్తారో తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెప్పబోతుండగానే నేను బస్ స్టాప్కు బయలుదేరాను డిఐజీ క్వార్టర్స్కు వెళ్ళే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం పాతసారు తోట పని చేయమన్నారు తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ ఎలర్జీ రెండేళ్లు నరకం చూపించింది ఈసారి ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీలా కేటాయింపు జరుగుతుంది హడావిడిగా మాట్లాడుకునే మాట్లాడుకునే మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి శ్రీను వచ్చావా నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను కొత్తసారి ఎత్తుగా జబరుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయా కృపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు నమస్కారం సార్ అనగానే రండి శ్రీను అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండు మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినటం అంతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను వంట ఆవిడ అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వేనా శ్రీనంటే చాలా బుద్ధిమంతుడు అని మావాడు చెప్పాడు పద నా గది చూపిస్తా మాటలు ఆపకుండానే గదిలోకి దారి తీసింది ఆవిడ ప్రపంచంలో ఎవరు నాలాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు పూర్వోత్తరాలు నా కుటుంబము నా ఇష్టాయిష్టాలు గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా శ్రీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రేపటి నుంచి తెచ్చుకుంటాను ఈ రోజుకి దగ్గరలోని క్యాంటీన్లోనే తినేసి ఓ గంటలో వచ్చేస్తానని బయలుదేరిపోయాను భలేవాడివే నేను తినాలిగా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండా కుమారి మా ఇద్దరికీ వడ్డించు అన్నారు వంటావిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు కడుక్కుని నాయనా ఇలా నా పక్కనే కూర్చో ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనేలేదు మొహమాటంతో నువ్వు చెప్పలేదు నా మాటతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వండిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాసు ఇంట్లో నా లాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయటం నేను కలలో కూడా ఊహించలేని విషయం ఏంటి ఆలోచిస్తున్నావు అన్నం చల్లారిపోతుంది అంటూ నా చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఇదిగో ఇది బెల్లం అవకాయ వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే నీకు కూడా నేర్పిస్తాలే మీ బాస్కి నేర్ప అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా సాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొరికిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన నెమ్మలికంట రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవునైనా అంటూ నేను వద్దండి అనేలోగానే అన్నట్టు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా అయినా ఇంత ఓర్పుగా ఆదరంగా వినే అని ఇలాంటి కొడుకుంటే ఏతల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పట్లాగానే నా చిన్నప్పుడు ఈ నెమ్మలికంట పరికిణి వేసుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు ఆ ఛాన్సు అలా పోయింది అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్ని అయి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయారనుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేనెందుకో బాగా నచ్చారని తనకంటే కూడా ఆత్మీయుడైనా పోయా ఆత్మీయుడైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలైంది ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెలో ఉన్న మా అమ్మ గూర్చి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలు దొరలకుండా తప్పించుకుని తిరిగిన వైనం గుర్తుకొస్తుంది మా గ్రామంలో హై స్కూలు లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరంగా వెళ్ళి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చద్దన్నం మధ్యాహ్నం భోజనం అన్ని సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్ ఎక్కేవాళ్ళం అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడు పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడి తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చినా చదువుకున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతి వారం అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా ఆవు అలాగే అంటూ పొడిపడిగా మాట్లాడేసరికి ఆమె పరి మరి మాటలు పొడిగించేది కాదు నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు పేపర్ వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాడిని వీళ్ళు వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవటం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనస్సు భారంగా అవుతుంది పద్మ పిల్లల చదువులు వన్ వంట పనులతో హడావిడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయనా వాళ్ళ విశేషాలు అంటూ మాటలు కలిపే ప్రయత్నం చేసేదమ్మ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్త సరిగా చెప్పేసేవాడిని అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపెంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నాన్నమ్మ ఇంకా చాలు ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పటి కబుర్లు కూడా చెప్పేలా ఉన్నావు అంటూ నా పిల్లలు ఎగతాళి పరిమనిషితో పక్కింటి వాళ్లతో మాట్లాడితే మోటు వాళ్ళనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడి పటాల దగ్గర కూర్చుని మాట్లాడేది తనలో తాను మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు నెలలు అయ్యేసరికి ఊరికెళ్ళి అందరినీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరకు రావడానికి ఆసక్తి చూపించనే లేదు అమ్మగారంత వయస్సే ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలనే తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో అసలే పెద్దదైపోతుంది వీలున్నంత వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కవుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్ మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఆ ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నెమరికంట రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగులో సర్ది మా పల్లెకు పల్లెకి వెళ్ళి బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చుని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనస్సులోనే వందనాలు చెప్పుకున్నాను కథ సమాప్తం